హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి కృష్ణ రాజేశ్వరి ఇంకా హర్ష ఇద్దరు చెప్పడంతో బాధ మనసులో నుండి పోగొట్టుకుంటుంది ఆనందంగానే ఉంటుంది పోనీలే ఆ అమ్మవారు కనీసం ఆ తల్లికి జరిగే ఈ పది రోజులకి సంబంధించిన పనుల్లోనైనా నన్ను చేయమని పెద్ద అత్తయ్య గారు నాకు సెలవిచ్చారు అంతకంటే నాకు ఏం కావాలి నేను రాసక్కకి సహాయం చేసి తనకి నేను తోడుగా ఉంటాను రాసక్క అలసిపోకుండా నేను అన్ని పనులు చక్కబెడతాను దేవుడు తల్ ఆ తల్లి ముందుకి రాలేను కానీ ఇంకా కావలసినవన్నీ నేను చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మహేశ్వరి ఆలోచనలో పడుతుంది ఎప్పుడు ఇలాంటి పొరపాటు జరగలేదు ఇంట్లో అలాంటిది కృష్ణ ఇంత పెద్ద పొరపాటు ఎలా చేసింది నాకేమీ అర్థం కావట్లేదు ఒక పక్కన రాజేశ్వరి కూడా నేను ఈ చీర కట్టుకోమని చెప్పలేదు అని చెబుతుంది కానీ ఎక్కడ రాశికి పొరపాటు జరిగింది కృష్ణకి పొరపాటు జరిగింది అంతకు ముందు తన విషయంలో రాశి చేసిన పొరపాటే మళ్ళీ ఇప్పుడు కూడా చేసిందా చేస్తే ఆ తల్లి చూస్తూ ఊరుకొదిలే తగిన శిక్ష వేస్తుంది ఒకవేళ తెలుసు తెలియకో కృష్ణే ఆ చీర కట్టుకుంటే తనదే లేదు అంటే ఖచ్చితంగా రాశికి శిక్ష పడే తీరుతుంది ఏదైనా కూడా నాకు ఇరవై నాలుగు గంటల్లో తెలియాలి అని అనుకుంటూ ఉంటుంది నా కోడల్లో మనస్తత్వాలు ఏంటి అన్నది నాకు ఓ క్లారిటీ ఉంది కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి ఇలాంటి పనులు కూడా చేస్తున్నారు అన్న విషయం కూడా నాకు తెలియాలి అని అనుకుంటూ ఉంటుంది ఇంకా తరువాత కృష్ణ పూజకి సంబంధించిన పూజా పునస్కారాలు చేయకపోయినా కూడా కటిక నేల మీదే పడుకుంటుంది ఉపవాసంతోనే ఉంటుంది భోజనం టిఫిన్ ఏమీ తినదు ఒక్క పాలు మాత్రమే తాగుతుంది ఇంకా రాసి కూడా అలాగే పాలు తాగుతుంది కానీ తనకి బాగా తినడం అలవాటు ఉండడం వల్ల ఆకలికి ఏమాత్రం తట్టుకోలేదు కడుపులో పేగులన్నీ మాడిపోయినట్టు మెలిపెడుతున్నట్టు అనిపిస్తుంది ఇదేంటి నాకు ఇలా అనిపిస్తుంది భోజనం చేయకుండా టిఫిన్ చేయకుండా నేను ఎలా ఉండాలి కేవలం పళ్ళు ఫలాలతోనే అంటే మేమేమన్నా దేవుళ్ళమా ఇవి తింటే ఆకలి తీరిపోవడానికి నేనేమో గంటకు ఒక్కసారైనా ఏదో ఒకటి స్నాక్స్ అని ఫ్రూట్స్ అని ఏదో ఒకటి తింటూ ఉంటాను కానీ ఈ పది రోజులు పూజ కాదు నాకు కనిపిస్తుంది ఏంటి అని బాధపడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకో పక్కన మను కృష్ణతో ఇలా అంటాడు చూడు కృష్ణ అమ్మ నిన్ను తిట్టిందని నువ్వు బాధపడుతున్నావా అస్సలు బాధపడద్దు అమ్మ అలా అన్నదంటే దానికి కారణం ఖచ్చితంగా అమ్మకి తెలుసు అందుకనే అలా మాట్లాడి ఉంటుంది అమ్మవారి దగ్గరికి నిన్ను రావద్దని అనలేదు కదా కాకపోతే పూజలు పునస్కారాలు మాత్రమే చేయొద్దన్నారు అని అంటే అయ్యో దాని గురించి నేను అప్పుడీ బాధ మర్చిపోయానండి నేను ఏమాత్రం బాధపడట్లేదు పిల్లలు తప్పు చేస్తే అమ్మ అమ్మ ఏ ఒక దెబ్బ కొట్టదా అలాగే అత్తయ్య గారు కూడా నా విషయంలో చిన్న మాట అన్నారు మొన్నటికి మొన్న నాకుతో అక్షరాభ్యాసం చేసి నాకు తల్లిగా నిలబడ్డారు అలాంటి ఆవిడ ఇప్పుడు ఇలా మాట్లాడారు అంటే నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా ఒక్క చిన్న పొరపాటు జరిగినంత మాత్రాన వాళ్ళని నేను శత్రువులుగా కాని వాళ్ళలాగా ఎలా చూస్తాను ఎప్పుడు ఎవరి స్థానం వాళ్ళది నా గుండెల్లో అలాగే ఉంటుంది అని చెబుతుంది థ్యాంక్స్ కృష్ణ నిజంగా అత్తకోడళ్ళంటే మీలాగే ఉండాలి నీ కోసం అమ్మ ఎంతో ఆలోచిస్తుంది అమ్మ కోసం కూడా నువ్వు ఎంతో ఆలోచిస్తావు మరి ఇంత ఆలోచించి ఇది ఎలా జరిగింది అని అంటే ఏమోనండి ఏమైందంటే నిన్న రాశి వక్క నన్ను పిలిచింది ఇదిగో ఈ సారీ నువ్వు కట్టుకో ఈ సారీ నిన్ను అత్తయ్య కట్టుకోమని తెప్పించారు అని చెప్పింది అంతేనండి నేనే పొరపాటుగా వినుంటాను రాశి యొక్క ఒకటి చెప్తే నేనే మరొకటి తీసుకొని ఇదిగో ఇలా దేవుడికి పెట్టిన చీర నేను కట్టుకొని ఈరోజు అత్తగారికి బాధ కలిగేలా చేశాను అని అనగానే ఇక మనం ఆలోచనలో పడతాడు ఏంటి రాశి చెప్పిందా అంటే అవునండి రాశక్కే చెప్పింది లేదంటే ఏ చీర ఏదో నాకేం తెలుస్తుంది అని అంటే చూడు కృష్ణ నువ్వు వినడం పొరపాట నేను అనుకుంటున్నావా అని అంటే అవునండి నేను వినడమే పొరపాటు అనుకుంటున్నాను రాసక్క వేరే చీర తీసుకోమంటే నేను ఈ చీర తీసుకున్నానేమో అది నా పొరపాటే అని అంటే మరి ఆ చీర తీసుకున్నప్పుడు రాసి అక్కడే ఉందా అని అడుగుతాడు ఆ అక్కడే ఉందండి నన్నే చూస్తుంది అని చెప్తుంది మరి తను పొరపాటుగా చెప్పి ఉండకపోతే నీ చేతిలో ఉన్న చీరని అయ్యో ఏంటి కృష్ణ ఇది తీసుకున్నావు ఇది అమ్మవారికి పెట్టే చీర అక్కడ పెట్టే అని చెప్పాలి కదా మరి చూస్తూ అలాగే ఎందుకు ఊరుకుండిపోయింది అని అంటాడు అవునండి నేను కూడా ఈ విషయం గురించి ఆలోచించలేదు రాశక్క పరధ్యానంగా ఉందేమో సరేలేండి వదిలేండి మా రాశి యొక్క ఈ పది రోజులు పూజలు చేయడం నాకు కూడా ఆనందంగానే ఉంది అని అంటూ ఉంటే నీకు ఆనందంగానే ఉంటుంది ఎవరినైనా నువ్వు క్షమించేస్తావు కదా నువ్వు పక్కన రాజీ ఏమో కావాలనే నీ చేత ఈ పూజలు చేయించకూడదనే ఇదంతా చేసింది అమ్మవారి చీరని నీ చేత కట్టించి నిన్ను అమ్మ దగ్గర తిట్లు తినేలాగా చేసింది క్లియర్గా నాకు అర్థమైపోయింది అని అనుకుంటూ ఉంటాడు ఇంకా తర్వాత రెండవ రోజు మొదలవుతుంది అనగా సాయంత్రం పూజ అమ్మవారికి జరుగుతూ ఉంటుంది కళ్ళు తిరిగి ఒక్కసారిగా రాసి పడిపోతుంది అదేంటి రాసి కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పి కంగారు కంగారు పడుతూ ఉంటారు అందరూ కూడా ఏంటి రాశికి ఏమైంది కళ్ళు తిరిగి పడిపోయింది అని అంటూ ఉంటే పంతులు గారు ఇలా అంటారు ఉపవాసం కదమ్మా అందుకనే కొంచెం తనకి శరీరంలో చక్కెర పాలు తగ్గేవై ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది ఏమీ కాదులే కోలుకుంటుందిలే అని చెప్తూ ఉంటాడు ఇక అందరూ కూడా అవును ఉపవాసాలు చేస్తున్నాం కదా తను ఎప్పుడూ లేదు కదా అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది మనవన్నా కనీసం ఒక అరటి పండు పాలో ఏవో ఒకటి తీసుకున్నాం కానీ రాసి మాత్రం కనీసం ఖాళీ కడుపుతో ఉన్నట్టుంది ఒక్క ఫలం కూడా తినలేదు అందుకనే ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది పిచ్చి పిల్ల ఏదో ఒకటి తింటే తప్పేముంది ఏ కాయో పండో తినొచ్చు కదా ఇంతగా కడుపు మార్చుకోకపోతే ఏదేమైనా రాశికి ఆ తల్లి అంటే బాగా భక్తి అని రాజేశ్వరి అంటూ ఉంటే మాహేశ్వరికి మాత్రం అనుమానంగానే ఉంటుంది ఒక్క పూటకి కళ్ళు తిరిగి పడిపోవడమా నాకే ఆశ్చర్యంగా ఉంది పొద్దున్నే పూజ అయ్యింది కనీసం రెండో పూట పూజ చేసేటప్పటికే కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి తనకంటే పెద్దవాళ్ళమైనా మనందరం బాగానే ఉన్నాం కదా అని చెప్పి అనుకుని వెంటనే మన ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేయండి అని అంటుంది ఇంకా వెళ్ళి హర్ష వెంటనే ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేస్తాడు రాసి రాసి ఏమైంది ఏమైంది అని పిలుస్తూ ఉన్నా తను పలకదు రాసక్కా లే రాసక్కా లే రాసక్కా అని కృష్ణ కూడా అంటుంది అతయ్య గారు తను ఏ ఇబ్బంది పడకూడదని పనులన్నీ కూడా నేనే అన్నీ చేశాను అత్తయ్య గారు చేశాను అని అంటే చూస్తున్నాం కృష్ణ నేను మహేశ్వరి ఇద్దరం చూస్తున్నాం పూజకు మాత్రమే ముందుండి చేస్తుంది కానీ వెనుక నడిపించేదంతా నువ్వే నైవేద్యాలు పళ్ళు అన్ని కల్ అన్ని ఫలాలు కాయలు కడగడం కానీ అక్కడ అన్నీ సమర్పించడం కానీ ఇంకా మందిరం శుభ్రం చేయటం కానీ ప్రతి ఒక్క పని నువ్వే చేస్తున్నావు అందుకనే కళ్ళు తిరిగితే నీకు తిరగాలి కానీ ఈ రాశికి ఏంటో అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటారు ఇక అదే సమయానికి డాక్టర్ గారు వస్తారు వచ్చి ఒకసారి మీరందరూ కొంచెం జరగండి ఆవిడకి గాలి తగలనివ్వండి అని చెప్పి స్టెథస్కోప్తో చెక్ చేస్తుంది అంతా బాగానే ఉంటుంది మరి ఇదేంటి ప్రెగ్నెంట్ కూడా కాదు ప్రెగ్నెంట్ అయితే కళ్ళు తిరిగి పడిపోతారు కానీ అది కూడా కాదు మరి ఇంకేంటి అని అనుకుంటూ ఉంటుంది ఇంకా తర్వాత డాక్టర్ గారు ఇలా చెబుతారు చూడండి అమ్మా ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది బీపీ డౌన్ అయ్యి కాదు ఫుడ్ పాయిజన్ అయ్యి అని చెబుతుంది ఫుడ్ పాయిజనా అని అందరూ షాక్ అవుతారు అవునండి ఎందుకలా షాక్ అవుతున్నారు ఫుడ్ పాయిజన్ అయితేనే ఇలా కళ్ళు తిరిగి పడిపోతారు అని చెప్పగానే కోపంతో మహేశ్వరి రాశిని నిలదీస్తుంది రాసి డాక్టర్ గారు చెబుతుంది నిజమేనా నువ్వు ఉపవాసంతో లేవా నువ్వు తిన్నావా అని అంటే ఏమీ మాట్లాడదు ఖచ్చితంగా తినే ఉంటారు బయట రోడ్ సైడ్ అమ్మే స్ట్రీట్ ఫుడ్ తింటేనే ఇలా ఫుడ్ పాయిజన్ అవుతుంది అని డాక్టర్ చాలా క్లియర్గా చెప్పడంతో రాసి ఒప్పుకుంటుంది ఇంకా చాలా కోపడుతుంది మహేశ్వరి ఇదేనా నీకు నేను చెప్పింది ఈ పది రోజులు ఎంత నిష్టతో ఉపవాసంతో ఉండాలి ఉండగలవా లేవా అని నేను క్లియర్గా చెప్పాను కదా ఆయన ఎందుకు ఇలా చేశావు అని కోపడుతూ ఉంటే అది అత్తయ్య గారు నాకు చాలా ఆకలిగా అనిపించింది ఆ టైంలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఆకలికి తట్టుకోలేకపోయాను అందుకని పానీపూరి తిన్నాను అని చెబుతుంది ఇంకా మహేశ్వరి కోపానికి అవధి ఉండదు చాలా గట్టిగా అరుస్తుంది కృష్ణ చీర కట్టుకుంది తెలుసో తెలియకో అలా జరిగిపోయిన పొరపాటైనా కూడా నేను ఊరుకోకుండా పది రోజులు తనని దేవుణ్ణి సేవించడానికే వీల్లేదు అని శిక్ష వేశాను అలాంటిది నువ్వు కడుపు నిండా తినేసి పూజ చేస్తానంటే ఎలా ఊరుకుంటాను అని చెప్పి ఇప్పుడు నువ్వు చేసిన పనికి శిక్ష ఏంటో తెలుసా ఇంటి బాధ్యత నీకు ఆ తాళాలు వెనక్కి తీసుకోవడం నీలాంటి వాళ్ళకి ఇలాంటి అవకాశం ఇవ్వడం నాదే తప్పు ఎవరికి అప్పగించాల్సిన పని వాళ్ళకే అప్పగించాలి అప్పుడే చక్కగా చేయగలరు నీ మీద నమ్మకం ఉంచి అఖండ జ్యోతి నీతో వెలిగించడం నాదే తప్పు అని అరుస్తూ ఉంటుంది మహేశ్వరి ఇంకా రాజేశ్వరి మహేశ్వరి నువ్వు చెప్పిన దానిలో ఇంత కూడా తప్పులేదు రాసి ఇలాంటి పని చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని అంటుంది ఇంకా హర్ష కూడా ఇలాగే అంటాడు అవును పెద్దమ్మ నువ్వు చేసింది నువ్వు చేసింది తప్పులేదు పిన్ని వదిన తెలుసో తెలియకో జరిగిన ఒక చిన్న తప్పిదానికే అంత పెద్ద శిక్ష వేశావు అలాంటిది రాశి గారు ఎంత పెద్ద తప్పు చేశారు మీరు ఈ శిక్ష వేయడంలో తప్పు లేదు అని చెబుతుంది చెబుతాడు ఇంకా నన్ను క్షమించండి అత్తయ్య వదిలేండి ఒక్కసారికి వదిలేండి అని చెప్తూ ఉంటే పంతులు గారు ఇలా అంటారు అమ్మా చూడండి అమ్మా ఇందాక ఆవిడ చీర కట్టుకున్నారు అంటే అది పొరపాటు వల్ల జరిగిందని తెలిసింది ఏ చీర కట్టుకున్నా అమ్మవారికి పర్వాలేదు కానీ కడుపు నిండా తిని అమ్మవారికి నీవే అమ్మవారికి పూజలు చేస్తానంటే మాత్రం అది భరించలేనిది ఇప్పుడే కాదు చాలా సంవత్సరాలుగా ఈ ఇంట్లో నేను దసరా నవరాత్రులు చేస్తున్నాను ఎప్పుడు ఎవరు ఇలాంటి పని చేయలేదు ఇంకా నువ్వు ఈ పూజలు చేయడానికి అర్హురాలివి కాదమ్మా అని చెప్పడంతో రాసి ఇంకా బాధపడుతూ పక్కకి వెళ్ళిపోతుంది మరి పంతులు గారు ఇప్పుడు ఏం చేయమంటారు మరి పూజలు పది రోజుల వరకు సాగాలి ఏం చేయాలి అని అంటే అమ్మా చూడండి అమ్మా ఇందాక మీరు మీ పెద్ద కోడల మీద కోపడ్డారు ఆవిడతోనే ఈ పూజా కార్యక్రమాలన్నీ చేయిస్తే బాగుంటుందమ్మా అని అంటే మౌనంగా ఉంటుంది మహేశ్వరి ఇక రాజేశ్వరి ఎందుకు రాజేశ్వరి మా మౌనంగా ఉన్నావో మహేశ్వరి ఇప్పుడు రాశికి ఇచ్చిన బాధ్యత కృష్ణకివ్వు ఈ పూజలన్నీ కూడా పది రోజులు పూర్తయ్యే వరకు భక్తి శ్రద్ధలతో అత్యంత నిష్ఠతో ఈ పూజలు పూర్తి చేస్తుంది మన ఇంటి కోడలే ఈ పూజలు చేయాలి అని మనకి తరతరాలుగా వస్తున్న ఆచారం కదా రాశి ఎలాగో పనికిరాదు ఎలాగో తినేసింది కాబట్టే కృష్ణతోటైనా ఈ పూజా కార్యక్రమాలు చేయిస్తే మంచిది చీర దేముంది రాజేశ్వరి మహేశ్వరి ఏదో వేరే మళ్ళీ ఒక చీర నేయించి అమ్మవారికి మనం కట్టించవచ్చు అది చిన్న తప్పిదమే దాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని ఈ పది రోజులు పూజలు లేకుండా ఎలా అని చెప్పి అనడంతో అందరూ కూడా అంటారు కృష్ణ చేతే పూజ చేయించాలి అని చెప్పడంతో మళ్ళీ కృష్ణకే ఆ బాధ్యత అప్పగిస్తుంది తాళాలు కూడా తీసేసుకొని కృష్ణకే ఇస్తుంది మహేశ్వరి ఇదండి ఈరోజు ఎపిసోడ్ మరి ఒకరికి ముప్పు చేయాలి అనుకుంటే వాళ్ళకే ముప్పు జరుగుతుంది అన్న సామెత రాశి విషయంలో అక్షరాల సరిపోయింది కృష్ణని దేవుడు సన్నిధికి రానివ్వకుండా చేయాలనుకుంది కానీ తానే రాకుండా అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్